ఈ ఎలక్షన్లు సాధారణ సాదాసీదా ఎలక్షన్ కాదు, బై ఎలక్షన్లు. మన దివంగత రామలింగారెడ్డి గారు చనిపోవటంతో వచ్చిన ఎలక్షన్లు. దానికి ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎటువంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ ప్రజలకు కలిబొల్లి మాటలు చెప్పుకుంటూ పోతున్నారంటే అవి సిగ్గు చెట్టుతనంతో మాట్లాడే విద్య పద్ధతి కానీ చూస్తుంటే చాలామందికి అర్థమైపోతుంది. తెలంగాణ వచ్చినాక ఎంత అభివృద్ధి అయింది, తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ కానీ ఇంకా ఇతర పార్టీలు కానీ చేసిన అభివృద్ధి ఎంత, ఒక పరి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు బీడీ పింఛన్లు చూస్తే అప్పుడు తెలుగుదేశం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మనిషి చనిపోతే మాత్రమే ఖాళీ అయ్యే సీట్ దానికి మాత్రము 40 రూపాయలు 100 రూపాయల పింఛన్ ఇచ్చారు. ఆ తర్వాత 200 రూపాయలు కాంగ్రెస్ ఇచ్చారు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 1000 రూపాయలు చేసి 2000 చూసి ముందు సారథ్యం చాటుకున్న ఏకైక వ్యక్తి మన కేసీఆర్ గారు. తర్వాత ఎలక్షన్లో మాట ఇచ్చి 2000 రూపాయలను పెంచి వికలాంగులకు 3000 పెంచిలా ఇచ్చిన ఘనత మన కేసీఆర్కే దక్కుతుంది. అలాగే ఒక చిన్న బోధగాలు ఉన్నా కానీ కేసీఆర్ గారు పింఛనిచ్చిన ఘనత మన కేసీఆర్కే దక్కుతుందని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. చిన్నగా ఉదాహరణకు తీసుకుంటే రెడ్డిపల్లి గ్రామంలో ఇంతకుముందుకు కాంగ్రెస్ హయాంలో ఇక్కడ ఉన్న పాలకులు ఎంత అభివృద్ధి చేశారు, ఈ 5-6 సంవత్సరాల కోలే ఈ రెడ్డిపల్లి ఎంతగా అభివృద్ధి చెందింది అనేది మనం బేరీజు వేసుకోవాల్సిన ఎంత అవసరం ఉంది. సీసీ రోడ్లు కానీ ఎక్కడ గల్లీలో తిరిగినా కానీ ఒక సీసీ రోడ్లు కూడా ఇంతవరకు వేయలేదంటే ఆ పాపం వాళ్ళకే తలుగుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఏ గల్లీ తిరిగినా కానీ, ఏ అక్కజల్లని అడిగినా కానీ, ఏ తాతలను అడిగినా కానీ, ఏ రైతును అడిగినా కానీ మేము ఎట్టి పరిస్థితుల టీఆర్ఎస్కి తప్ప వేరే పార్టీకి వేయమని కరాఖండిగా చెప్తున్నది. దాన్ని ఈ బీజేపీ నాయకులు కొందరు నీటి బుడగల్లాగా వాన కొడితే మాత్రమే వచ్చే బుడగలు ఎట్లా ఉంటాయో ఆ రకంగా వాళ్ళు వచ్చి చెప్పి అసత్య ప్రచారం చేసుకుంటా చేస్తారు. ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు మాత్రము డిపాజిట్కి పోటీ పడే వ్యక్తులే తప్ప వాళ్ళు గెలిచే అభ్యర్థులు కారు. అది ప్రజలకు నిన్నటి సభతో అర్థమైంది. ఎట్టి పరిస్థితుల టీఆర్ఎస్ ఇక్కడ మా చేగుంట మండలంలో 32,000 ఓట్లుంటే 30,000 ఓట్లు టీఆర్ఎస్కి ఏకకంఠంగా పడుతున్నాయని ఈ సభముఖంగా నేను చెప్తున్నాను. దాన్ని గమనించి ప్రజలు కూడా నిర్ణయం తీసుకోరు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గెలుస్తుంది? 32,000 ఓట్లు టీఆర్ఎస్కే పడుతున్నాయని ఈ సభంగా నేను చెప్తూ మళ్ళీ అలాగే సుజాతక్క 100 మెజారిటీ పైజీలకు మీద ఖచ్చితంగా గెలుస్తుందని ఈ సభంగా చెప్పగలుగుతాను. Subscribe us and press the bell icon for more interesting updates.